हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मी दग्गर ओक मोबाइल उन्नट्टयिते मी मोबाइल नी मीरु स्टार्टिंग लो तीसुकुन्नप्पुडु मीरु गमनिंचे उंडोच्चु, पर्फॉर्मेंस अनेदी चाला बागुंटुंदी। अलागे मनं मोबाइल नी चार्ज चेसिना सरे चार्जिंग कूडा बैकअप चाला इस्तू उंटुंदन्नमाट। काकपोते इदे मोबाइल नी मनं वाडुतू वेल्लिन कोद्दी कोन्नि नेलल तर्वात एं जरुगुतुंदंटे मन मोबाइल लो कोत्त कोत्त प्राब्लम्स अयिते रावडं स्टार्ट अयिपोतायि। ई विधंगा मन मोबाइल एदैना याक्टिविटी चेस्तुन्नट्टयिते हैंग अवुतुंदि, चाला लाग अवुतू उंटुंदि। अलागे मन मोबाइल मनकु तेलियकुंडानै हीट अवुतू उंटुंदि, एदैना गेम आडिना एक्कुवसेपु मन मोबाइल एदैना पर्फॉर्म चेसिना सरे हीट अवडं స్టార్ట్ అవుతుంది। అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గిపోతుందన్నమాట। మన మొబైల్ ని ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత కూడా మనకు 1 డే కూడా ఛార్జింగ్ అయితే రాదన్నమాట। సో వీటన్నిటికీ, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీకు జస్ట్ 1 సొల్యూషన్ అయితే చెప్తాను। ఇప్పుడు నేను చేయబోయే ఒక చిన్న సెట్టింగ్ మీ మొబైల్ లో చేసుకున్నట్లయితే మీ మొబైల్ లో పర్మనెంట్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఫైనల్ గా మన మొబైల్ లో చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఫైనల్ గా మీరు కూడా మీ మొబైల్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటిని మీరు క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ లో ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేస్తే సరిపోతుంది। చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను। ఫస్ట్ మీ మొబైల్ లో మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్ట్ రిపేర్ అని ఉంటుంది, దాని పైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేయగానే ఇప్పుడు మన మొబైల్ అనేది రిపేర్ అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట। సింపుల్ దీని విధంగా క్లోజ్ చేసేయండి। ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనకు రిపేర్ జరుగుతుంది। ఇక్కడ సింపుల్ స్టార్ట్ రిపేర్ పైన నేను ప్రెస్ చేస్తాను। మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క అప్లికేషన్, ప్రతి ఒక్క ఫైల్ మనకి ఇక్కడ రిపేర్ చేయడం జరుగుతుంది, స్కాన్ చేయడం జరుగుతుంది। ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ నుంచే క్రియేట్ చేస్తుంది అన్నమాట। ఇప్పుడు ఈ స్కానింగ్ ద్వారా మనకి ఏమేమి రిపేర్ అవుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు। మన సిస్టమ్ రిపేర్ అవుతుంది, బూట్ రిపేర్ అవుతుంది, ఫైల్ సిస్టమ్ రిపేర్ అవుతుంది, అలాగే మన ర్యామ్ కూడా రిపేర్ కావడం జరుగుతుంది అన్నమాట। ఓవరాల్గా మన మొబైల్ ఏదైనా పర్ఫార్మెన్స్ జరుగుతుందంటే అయితే ఆ ఎఫెక్ట్ మొత్తం మన ర్యామ్ పైనే పడుతుంది, కాబట్టి మన ర్యామ్ కూడా ఇక్కడ నుంచి స్కాన్ అయిపోయి క్లియర్ అయిపోయినట్టయితే మన మొబైల్లో ఇటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లం, అదేవిధంగా హీటింగ్ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట। సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్కానింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం। మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ స్కానింగ్ అయితే అవుతుంది, ఇక్కడ మనకు ఒక లైన్ వస్తుంది కదా, ఈ బార్ మొత్తం ఫుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడు మన స్కానింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అన్నమాట। సో ప్రస్తుతానికి ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మన స్కానింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ విధంగా టిక్ మార్క్ అయితే వచ్చేస్తాయి అన్నమాట కింద। ఇక్కడ సింపుల్ ప్రస్తుతానికి ఈ విధంగా క్లోజ్ చేసేస్తున్నాను, అవన్నీ మనకు టిక్ మార్క్ అయితే వచ్చేస్తాయి। ఇప్పుడు మనం మళ్ళీ రిపేర్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ రిపేర్ పైన ప్రెస్ చేసి మళ్ళీ మీరు రిపేర్ చేయొచ్చు। ఈ ఫోర్ ఆప్షన్స్ మీకు టిక్ మార్క్స్ అయితే రావాలన్నమాట, ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు మళ్ళీ రిపేర్ చేయండి, ప్రాబ్లం లేకపోతే సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత అలాగే మన మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే దానికి ప్రాబ్లం ఏంటంటే జంక్ ఫైల్స్ ఎక్కువగా మన మొబైల్ స్టోర్ అయినట్టయితే కూడా మన మొబైల్ హ్యాంగ్ అవుతుందన్నమాట. సో అటువంటి జంక్ ఫైల్స్ని మీరు క్లియర్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింపుల్గా జంక్ క్లీనర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి, చిన్న పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయండి. మీరు ఇక్కడ సింపుల్ క్లీన్ పైన ప్రెస్ చేసినట్టయితే మన మొబైల్లో ఏమేమి జంక్స్ ఉన్నాయి, ఎంత జంక్ ఉందని చెప్పేసి ఇక్కడ చూసి క్లియర్ చేసేస్తుంది. సో ఇంతకుముందుకి నేను అయితే ఫైల్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను కాబట్టి నాకు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. మీ మొబైల్లో మీరు ఇంతకుముందు చేసి ఉండకపోతే ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇక్కడ మీకు జంక్ ఫైల్స్ అయితే ఫైండ్ అవుట్ అయితే అవన్నీ ఇక్కడ నుంచి మీరు క్లియర్ చేసేయాలన్నమాట. అలాగే మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నట్టయితే, అంటే మీకు ఎక్కువగా పర్ఫామ్ చేస్తలేదు, ఎక్కువగా హ్యాంగ్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది అన్నట్టుగా మీకు అనిపిస్తే మీ మొబైల్ని మీరు బూస్టప్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు మూడు రకాలుగా బూస్టప్స్ అయితే ఉంటాయి, నార్మల్గా ఫోన్ బూస్టర్ ఉంది, ఫుల్ బూస్ట్ ఉంది, పవర్ఫుల్ బూస్ట్ ఉంది అన్నమాట. సో ఈ రెండింటిని వదిలేసి సింపుల్గా పవర్ఫుల్ బూస్ట్ పైన ప్రెస్ చేయండి. మనకు అవి రెండు కవర్ అయిపోయి ఇక్కడ బూస్టప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా పవర్ఫుల్ బూస్ట్ అని ఉంది కానీ దానిపైన ప్రెస్ చేస్తాను. దీనివల్ల మన మొబైల్ కొంచెం బూస్టప్ అయితే పెరుగుతుంది, తర్వాత మనం ఏదైనా బ్రౌజింగ్ చేసినా ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసినా సరే మనకి ఈ విధంగా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 1.23 GB ర్యామ్ అయితే నాకు ఇక్కడ ఫ్రీ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ తొందరగా డౌన్ అవుతుంది, ఎక్కువసేపు ఉండట్లేదు మీరు అనుకున్నట్టయితే ఇక్కడ సింపుల్గా బ్యాటరీ సేవర్ పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, ఇక్కడ సింపుల్గా ఆప్టిమైజ్ నౌ అని ఉంది కదా, దానిపైన విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మన బ్యాటరీ మొత్తం ఇక్కడ ఆప్టిమైజ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డ్రైనింగ్ యాప్స్ అని చెప్పేసి అవన్నీ క్లోజ్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే మన మొబైల్లో మన బ్యాటరీని ఎక్కువగా ఏ అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్నాయి అనవసరంగా అని చెప్పేసి వాటి అన్నింటిని ఫైండ్ అవుట్ చేసేసి ఇక్కడ నుంచి వాటిని ఆప్టిమైజ్ అయితే చేస్తుంది అన్నమాట. సో మీ మొబైల్లో ఛార్జింగ్ ఎక్కువగా ఉండడం లేదంటే కంపల్సరీగా మీరు సెట్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మన మొబైల్ హీట్ అవుతుంది. నార్మల్గా ఏదైనా గేమ్ ఆడుతున్నా సరే, లేకపోతే ఛార్జింగ్ పెట్టినప్పుడు అయినా సరే, నార్మల్ టైంలో అయినా సరే మన మొబైల్ హీట్ అవుతుందని మీకు అనిపించినట్టయితే ఇక్కడ సింపుల్గా సిపియు కూలర్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీ మొబైల్ని మీరు కూల్ డౌన్ అయితే చేసేయచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అప్లికేషన్స్ని క్లోజ్ చేసింది. మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో చాలా అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి, వాటి కారణంగా కూడా మన మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళి రిడ్యూస్ అయితే చేసేసింది.
సో ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ డన్ పైన ప్రెస్ చేస్తున్నాను. సో ఓవరాల్గా వచ్చేసి మన మొబైల్లో ఇప్పుడు మనం చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకున్నాం. సో ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ల్యాగ్ అవ్వకుండా సెట్ చేసుకోవచ్చు. అలాగే మన మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన మొబైల్లో ఏదైనా హీటింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టయితే దాన్ని కూడా ఇక్కడ నుంచి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నట్టయితే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.